హాయ్ దేర్. క్రీస్తు శ్రమల ధ్యానాల్లోకి ఈ ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు శ్రమల దినాల ఆచరణ ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి చరిత్రలో వస్తూనే ఉంది. మరి ప్రతి సంవత్సరం దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి క్రీస్తు శ్రమలు పడ్డాడు, ఆ శ్రమల్ని ధ్యానిస్తూ సిలువ ధ్యానాలని చేస్తూ ఉన్న మనం, అసలు మనం సిలువ వేయబడిన జీవితంలోనికి వచ్చామా లేదా అనే ప్రశ్న ఈ ఉదయకాలం ఎందుకో పరిశుద్ధాత్ముడు నా మనసులో కలిగించాడు. అందుకు దేవుడు నాకు మనసులో పెట్టిన లేఖన భాగం గలతీలకు రాసిన పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడు నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా ఈ మాట విన్నవారు? ఎంత అద్భుతమైన మాట. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. అపొస్తలుడైన పౌలు తన సేవా జీవితంలో యేసు ప్రభువారిని అంగీకరించిన తరువాత గలతీలకు ఆయన రాస్తున్న పత్రికలో తన అనుభవాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఓ మాట అంటున్నాడు, అబ్బాయి నేను పౌలనే, నేను ఎప్పుడో చచ్చిపోయానయ్యా, నేను ఇప్పుడు క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, నేను జీవించేవాడిని నేను కాదు. చాలాసార్లు మనం క్రీస్తు శ్రమల దినాలను ధ్యానిస్తామే కానీ ఆ క్రీస్తు అనుభవించిన ఆ మరణపు అనుభవం మన జీవితాల్లో ఉండదు. ఈర్ష్యలో చావం, అసూయలో చావం, అహంకారంలో చావం, గర్వంలో చావం, అతిశయంలో చావం. కొంతమందిని చూడాలి ఎంత డాంభికమైన కబుర్లు చెప్తారో ప్రపంచంలో, వాళ్ళొక్కరే బాగుపడినట్టు. కొంతమందిని చూడాలి ఎంత అహంకారంగా మాట్లాడతారో నేను సమాజంలో గమనిస్తాను. కొంతమంది మౌనం గమనిస్తున్నాడు అనుకుంటా, ఓ వీరిలో చాలా అహంకారం ఉంది వీళ్ళు మాటలు అనుకుంటా. కొంతమంది అనుకుంటాను, ఓ వీళ్ళు ఇంకా తగ్గించబడలేదు దేవుని చేత అనుకుంటాను. కొంతమంది చూసినా అనిపిస్తుంది వీళ్ళు ఇంకా అనగలేదు అనిపిస్తుంది. మనం అహంకారంలో, గర్వంలో, అతిశయంలో ఎందులోనే చావకుండా క్రీస్తు శ్రమల దినాలని, సిలువ శ్రమల దినాలని ధ్యానించడంలో ఏమీ సుఖం లేదని, అది ఎటువంటి మార్పుకు దారి తీయవదని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఒకవేళ ఈ క్రీస్తు శ్రమల దినాల్లో మనం చేసే అద్భుతమైన ప్రార్థన ఏదో ఉందంటే ఆ ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నాలో నీకు ఇష్టం లేనివి చాలా ఉన్నాయి, వాటిని చంపు ప్రభువా అని అడగగలిగితే అది అసలు సిసలైన ప్రార్థన, అది క్రీస్తు శ్రమల ధ్యానాలకి అర్థం ఇచ్చే ప్రార్థన. మనలో ఏం చావలేదో మనకే తెలుసు. కొంతమందికి అతిశయం చావదు, వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప చెప్పుకోకపోతే ఉండలేరు. కొంతమందికి వాళ్ళకున్నటువంటి అహంకారం చావదు, వాళ్ళకున్న అతిశయం అందులోనే కనబడుతుంది. కొంతమందికి చదువుకున్నామనే గర్వం ఉంటుంది, ఈ ఏట్లోనూ కూడా చావకుండా. కొంతమందికి పదవి కాంక్ష ఉంటుంది, అందులో చావరు. కొంతమందికి ఇంకేదో కంట్రోల్ చేయాలి, అందరినీ కంట్రోల్ చేయాలనే స్పిరిట్ ఉంటుంది, అందులో చావరు. ఇలా చెప్పుకుంటూ పోతే మనలో చావాల్సినవి చాలా ఉన్నాయి. ఒక రకంగా మన గురించి మనకి సరైన అంచనా లేకపోవడం ఎంత ప్రమాదమో. మన గురించి మనకు సరైన అంచనా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అంటే, అరే నాలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయండి, నేనేం అతిశయపడతాను, నాలో ఇంకా పొరపాట్లు ఉన్నాయండి, నేనేం అతిశయపడతాను, ఒకవేళ అతిశయపడాల్సింది ఏమని ఉంటే ఆ దేవుడు బట్టి తప్ప దేని బట్టి నేను అతిశయపడనండి అని నువ్వు అనగలిగితే నువ్వు అణిగి మణిగి ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు భక్తి చేసేవాళ్ళకి కొదువు లేదండి, చాలామంది ఉన్నారు భక్తి చేసేవాళ్ళు, కానీ దేవుని దగ్గర అణిగేవాళ్లే చాలా తక్కువగా ఉన్నారు. మళ్ళా చెప్తున్నాను ఆ మాట గుర్తుపెట్టుకోండి, భక్తి చేసేవాళ్ళకి కొదువు లేదు, చాలామంది ఉన్నారు కానీ దేవుని దగ్గర అణిగేవాళ్లే చాలా తక్కువగా ఉన్నారు. క్రీస్తు సిలువ శ్రమల ధ్యానాలని, ఈ సిలువ వేయబడ్డాను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. ఆ సిలువ వేయబడ్డ జీవన విధానం మనకి కూడా దేవుడు దయచేయాలి. మన అహంకారాల్లో, మన అతిశయాల్లో, మన గర్వాల్లో, మన సంపాదించిన ఆస్తిపాస్తులు, మనం కలిగి ఉన్న వాటిలో, మనం అనుభవిస్తున్న వాటిని బట్టి, అవన్నిటి బట్టి అతిశయపడడం మానేసి ప్రభువా వీటిని బట్టి సిలువై. పౌలు గారు అన్నారు, నా గోత్రం బట్టి నేను అతిశయపట్లే, నా చదువుని బట్టి నేను అతిశయపట్లే, నేను పుట్టిన బెన్యామీన్ గోత్రం బట్టి, గమలియేల పాదాలు చదువు, అవన్నీ నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. సిలువ వేయబడ్డ జీవితం అంటే అది. ఆ సిలువ వేయబడ్డ జీవితంలోనికి ఒక్క రాత్రిలో ఒక్క రోజులో మనం ఎవరం రాలేము, కానీ దేవుడు మనల్ని ఆ అనుభవంలో నడిపిస్తాడు. అరుణోదయం డే స్ప్రింగ్ అనే దైవ ధ్యానాన్ని చూస్తున్న నువ్వు, ఏ విషయాలు నువ్వు చావలేదో నీకు బాగా తెలుసు, నేనే విషయాల్లో చావలేదో నాకు బాగా తెలుసు. మనం దేవుని దగ్గరికి వచ్చి ఈ విషయాల్లో నన్ను చంపు ప్రభువా అని అడగగలిగితే ఆయన మన జీవితాల్లో జోక్యం చేసుకొని అద్భుతంగా మనల్ని అణిచి, మనల్ని చంపి మనలో ఆయన జీవించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చచ్చిపోయాడు అని గుడ్ ఫ్రైడే రోజు ఆడడం కాదు, నువ్వెప్పుడు చేస్తావు అది ప్రశ్న. నీలో అహంకారం ఎప్పుడు చేస్తుంది, గర్వం ఎప్పుడు చేస్తుంది, అతిశయం ఎప్పుడు చేస్తుంది, అవి చావకుండా గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు చచ్చిపోయాడని జ్ఞాపకం చేసుకోవడంలో ఏమాత్రం కూడా ఆధ్యాత్మిక మేలు ఉండదని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ఈ అరుణోదయ అనే దైవ ధ్యానం చూస్తున్న నువ్వు
దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేత నీలో ఏమేమి చావలేదో ఒక లిస్ట్ రాసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెడితే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో జోక్యం చేసుకొని నేను ఏ విషయాల్లో చంపాలో అందులో చంపి క్రీస్తు నీలో ఇక మీదట జీవిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ వర్తిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించునుగాక. ఈ అరుణోదయం అనే దైవ ధ్యానాల ద్వారా మీరు బలపరచబడండి, దేవునిలో ఎదగండి. అలాంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.